హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు మేము చార్లెట్ లో ఉన్న త్రిమూర్తి టెంపుల్ కు వెళ్తున్నామండి. బ్రహ్మకి ఇప్పటి వరకు అమెరికాలో ఎవరైనా టెంపుల్స్ బ్రహ్మ రిలేటెడ్ చూస్తే కనుక మెసేజ్ చేయండి. మన ఇండియాలో బ్రహ్మకి సెపరేట్ గా టెంపుల్ ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటాయి కదా అక్కడక్కడ. సో ఇక్కడ చార్లెట్ లో కూడా బ్రహ్మ టెంపుల్ ఉందండి. త్రిమూర్తి టెంపుల్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే కాకుండా దుర్గామాత వినాయకుడు వీళ్ళంతా కూడా ఉంటారు. సో అమెరికాలో టెంపుల్స్ ఎలా ఉంటాయి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఉంటాయి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఈ టెంపుల్ కి మేమున్న ప్లేస్ నుంచి వెళ్ళటానికి 40 నిమిషాలు టైం పడుతుంది. ఈ త్రిమూర్తి టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి 2000వ సంవత్సరంలో ఒక ట్రస్టీని ఫామ్ చేశారు. ఆగమ శాస్త్రాలలో సూచించిన విధంగా దక్షిణ భారత నిర్మాణ శైలిలో సాంప్రదాయ ఆలయాన్ని నిర్మించడం ఫౌండేషన్ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్న విధంగా 2011లో పునాది వేశారు. ఈ దేవాలయం 17.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ దేవాలయం చుట్టూ ఎత్తైన మరియు గంభీరమైన చెట్లతో సహజమైన చెరువుతో సుందరమైన ప్రకృతి దృశ్యాన్ని అందిస్తుంది. దేవాలయం గోపురం విషయంలో మాత్రం ఇండియాలో ఉండేలా ఉండదండి, కానీ గోపురం కనిపించేలా ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. మనకి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడు అలానే సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. దేవాలయం లోపల ఇలా ఉత్సవ మూర్తులను ఒక పక్కన పెట్టారు. ఇంకా దేవాలయం చుట్టూతా మనకి 14 మండపాలు కనిపిస్తాయి. లోపల బ్రహ్మ విష్ణు శివ సరస్వతి మహాలక్ష్మి పార్వతి దుర్గా రామ సీత లక్ష్మణ్ లక్ష్మీ హయగ్రీవేశ్వర స్వామివారు హనుమాన్ గణేష బాలమురుగన్ బాలగణపతి నవగ్రహాలు ఇలా వీటన్నిటినీ కలిపి 14 మండపాలు అయితే కట్టారండి. బ్రహ్మదేవుని మండపంకి ఎదురుగా ముందుగా బ్రహ్మదేవుని వాహనమైన అన్నపక్షిని ఉంచారు. ఇంకా మండపం పైన గోపురంలో వచ్చేటట్టుగా ఇలా చెక్కి ఉంచారన్నమాట. బ్రహ్మదేవుని పక్కనే ఉన్న మండపం వెంకటేశ్వర స్వామివారిది. వెంకటేశ్వర స్వామివారి వాహనమైన గరుడపక్షిని వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ఉంచారు. ఇంకా ఇక్కడ శివయ్య కోసం శివుని మండపం, శివునికి ఎదురుగా నందీశ్వరిని పెట్టారండి. మేము వెళ్ళిన రోజు ప్రత్యేకంగా వినాయకునికి పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేక పూజలు అనేవి చేస్తారండి. టెంపుల్లో జరిగే పూజలు అవి చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా దేవుని సన్నిధిలో దేవుని మీద మనసుని లగ్నం చేసి ఆ 5 నిమిషాలు లేదంటే ఉండే ఆ 1/2 గంట దేవుని మీదే మనసును నిలుచుకుంటే ఆ ప్రశాంతతే వేరండి. ఇక్కడ కార్కి పూజలు చేయటం, ప్రసాదాలు అవి ఇవ్వడం ఈ టెంట్ కింద చేస్తారు. అక్కడైతే పూజ జరుగుతుందండి కార్కి. నాకైతే ఈ కార్ పూజలు ఇవన్నీ చూస్తే మన వైజాగ్లో ఉన్న సంపత్తి వినాయకుని టెంపుల్ అయితే గుర్తొస్తుందండి. అస్సలు ఎప్పుడు చూసినా ఆ టెంపుల్ చాలా రష్గా ఉంటుంది. దర్శనాది అయిపోయిందండి, నౌ వి ఆర్ గోయింగ్ హోమ్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అమెరికాలో టెంపుల్స్ ఎలా ఉంటాయి ఏంటి మోస్ట్లీ నేను మీకు చూపించాను అనుకుంటున్నాను. సో కొన్ని కొన్ని టెంపుల్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయండి. ఇది కొంచెం చిన్నది, మనకి ఎగ్నాల్ చేయడానికి మండపం ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవి నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో షేర్ చేసుకుంటాను. టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఇలా డౌన్ టౌన్ కనిపిస్తే అది చిన్న క్లిప్ని రికార్డ్ చేసి యాడ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లక్ష్మీజీ యూట్యూబ్ ఛానల్. అండ్ నోటిఫికేషన్ బెల్ మాత్రం ఆన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.